షలోమ్. రోమీయులకు రాసిన పత్రిక 14:19. Romans 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. లెట్ అస్ దేర్ఫోర్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డూ వాట్ లీడ్స్ టు పీస్ అండ్ టు మ్యూచువల్ ఎడిఫికేషన్. ఆసక్తితో అనుసరించటం, మేక్ ఎవ్రీ ఎఫర్ట్, వేటి కొరకు? సమాధానంగా ఉండటానికి, పరస్పర క్షేమాభివృద్ధి కొరకు. ఏ రిలేషన్షిప్ అయినా సరైన రీతిలో ముందుకు వెళ్ళటానికి ఇవి రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఇరుపక్షాల వారిపైన కూడా సమాన బాధ్యత ఉంటుంది. మనం సమాధానాన్ని పొందుకోవాలంటే మొదట దానిని వెతికి వెంబడించాలి, ఇంకా ఇతరులతో ఆ యొక్క సమాధానాన్ని పంచుకోవాలి. దేవుని కుటుంబంలో సభ్యులుగా కాబడిన మనం మన తోటి సహోదరుల యొక్క క్షేమాభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే మనం క్షేమాభివృద్ధిని కలిగి ఉంటాం. అందుకే దీనికి ఆసక్తి, తీవ్రమైన ప్రయత్నం అవసరమని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కుటుంబంలోని బంధాల మధ్యలో కూడా ఇదే వర్తిస్తుంది. త్యాగం, ప్రయత్నం, కన్సర్నింగ్ ఫర్ అదర్స్, ఇవన్నీ కలగలిసి ముందుకెళ్తే మన ప్రేమను ఇష్టపూర్వకంగా పంచినప్పుడు తప్పకుండా అదే ప్రేమను మనం పొందుకుంటాం. ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా తండ్రి, మేము స్వార్థపూరితంగానూ అసహనంతోనూ ఇతరులతో ప్రవర్తించిన సందర్భాలను బట్టి మమ్మల్ని క్షమించండి. మీ శక్తి చేత, ప్రేమ చేత మమ్మల్ని బలపరిచి ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా జీవించగలిగినటువంటి కృపను గ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.